జాదవ్ గారిని తలుచుకుంటే అనాడి సినిమాలో పాట గుర్తొస్తుంది, సాయి లుధియానవి పాట, సబ్ కుచ్ సీకా హమ్నే నా సీకి హోషియారి. సకల విద్యలు నేర్చుకున్నాం, లౌక్యం ఒక్కటి నేర్చుకోలేదు. లౌక్యం తెలియదు సార్, లౌక్యం ఇష్టం కూడా లేదు ఆయన. అంత చదువుకున్నాడు మేధావి, నిజాయితీ చదువు ఒకటే కాదు, చదువుకు ఆచరణ ఉండాలి. ఆచరణ ఉంటేనే నేను నాకు ఎప్పుడు అనిపిస్తే ఆయన అదే చెప్పేవాడు, వ్యక్తిగత నిజాయితీ సరిపోదు, రాజకీయ నిజాయితీ కూడా ఉండాలి. కౌరవుల సభలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ చాలా నిజాయితీ పరులు వ్యక్తిగతంగా, కానీ రాజకీయ నిజాయితీ లేదు కదా. జాదవ్ గారికి వ్యక్తిగత నిజాయితీ ఉంది, రాజకీయ నిజాయితీ. అన్ని ఉద్యమాల్లో ఆయన వెనక, ఇంతకుముందు రాహుల్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం, సోషలిస్ట్ పార్టీ ఉద్యమం అన్నిట్లో ఆయన ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అసలు కలిపింది అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు నక్సలైట్ల దాకా అందరిని కలిపింది సారే. కోపడేది కూడా అందరికి కోపడేది, బీజేపీ ఆఫీస్ పోయి బీజేపీని కోపడేది, బుద్ధి ఉంది మీకు, తెలివి ఉంది మీకు అని మావోయిస్టుల దగ్గర పోయి వాళ్ళని కోపడేది. పోయి పోయింది ఎందుకు, మద్దతు ఇవ్వమని చెప్పడానికి, కానీ నేను తిట్టొచ్చేది వాళ్ళని, ఇస్తే ఇండ్రు లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవడో నమ్ముతాడు భయా, బీజేపీని ఎవడో నమ్ముతాడు తలకాయనోడు అని మళ్ళీ తిట్టొచ్చేది. ఆయన పాపం నిజాయితీ అయితే ఏంటంటే, ఆయన మంచి అర్థం, ఆయన నాకు ఎప్పుడు గుర్తొచ్చేది మంచి అర్థం అంటే ఏంటంటే, మనం అద్దం ముందు నిల్చుంటే అద్దం ముందు ఉన్నామనే స్పృహ మనకు తగలొద్దు, కలగొద్దు. అద్దం ముందు ఉన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది, అద్దంకు మరకలు ఉన్నప్పుడు, నెర్రెలు ఉన్నప్పుడు తెలుస్తుంది, అద్దం పగిలిపోయినప్పుడు తెలుస్తుంది. మంచి అద్దం ఉంటే మనం మనల్ని మనం చూసుకుంటున్నాం, అద్దం చూడం. ఆయన మంచి అద్దం, ఆయన ఎప్పుడు కనిపించలేదు, నెర్రెలునే కనిపించినాయి. ఎవరిని అనుకోవద్దు, పలానా ఆయన అన్నారు, పలానా ఉన్నాయంటే నెర్రెలో మరకలో ఉన్నాయి కాబట్టి ఆయన అనుకున్నారు, ఈ వీరిని అనుకోలేదు. ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు, పాప ఆయన ఎప్పుడు కులం గురించి పట్టించుకోలేదు, మతం గురించి పట్టించుకోలేదు, అన్నిటికంటే ముందు ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు. మనిషికి రెండు చైతన్యాలు కదా, ప్రాథమిక చైతన్యం మనం ఏ కుటుంబంలో పుట్టినాం, మన అమ్మ నాయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ద్వితీయ చైతన్యం సమాజం. కానీ కేశవరావు జాదవ్ గారికి సమాజమే ప్రాథమిక చైతన్యమైంది, కుటుంబం ద్వితీయ చైతన్యమైంది, ఎన్నడూ పట్టించుకోలేదు. మనం పోతే భార్య పిల్లలు ఇప్పటికి కూడా మీటింగ్లకు రారు, మనల్ని ద్వేషిస్తారు, నాకు తెలుసు వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, రమ్మంటే రారు, కోపడతారు కూడా మనల్ని, భార్య కోపడుతుంది, పిల్లలు. దానికి కారణం ఏంటంటే మనలాంటి వాళ్ళే వచ్చి ఆయన ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని లాక్కొని పోయి మమ్మల్ని పట్టించుకోలేదు. ఆమె అనారోగ్యం ఉంటే పట్టించుకోలే, పిల్లకి పెళ్లి కాకపోతే పట్టించుకోలే, చదువుకోకుంటే పట్టించుకోలే, ఉద్యోగం లేకపోతే పట్టించుకోలే, కుటుంబాన్ని ఎన్నడూ పట్టించుకోలే, సమాజమే. ఆఖరికి మహబూబ్నగర్ జిల్లాలో కరువు వస్తే ఇక్కడ ఆయన మిత్రులంతా చాలామంది ఉండేవాళ్ళు కదా మార్వాడీలు, తుమ్ ఏక్ తైలి బేజో, తుమ్ దోప్ తైలే బేజో, అనాజ్ బేజో, అవన్నీ గంజి కేంద్రాలు పెట్టినాడు, అక్కడే ఉన్నాడు. గంజి కేంద్రాలు పెట్టి ఆ గంజి కేంద్రాల్లో అందరూ యాదగిరి ఆయపోయి బడిబ్బడే రెడ్డిలోగా ఆకే బయటే పోయి భూస్వామి అయిపోయి ఓలోకి బిల్లు అయిన పెట్టారే ఎందుకు సార్ అంటే, కరువు అందరికి సమానమే, ఎకరం ఉన్నోనికి సమానమే, 20 ఎకరాల నుండికి సమానమే, ఎంత కరువు ఉందయ్యా. భూస్వామయ్య ఏదో జ్ఞానేశ్వర రెడ్డి ఏదో పేరు చెప్పిండు, వాడు వచ్చి తిండి లేదయ్యా, గంజి వచ్చి అటు నిల్చుంటున్నాడయ్యా, ఇది మేము ఉదయంలో రాసినాం, కంచెలేని పట్టుకుపోయాడు, కంచెలేనా తుమ్ ఖాళీ భాషణం తెతే క్లాస్ రూమే కామ్ నై కర్తే ఆవ్ అందరినీ తిట్టుడే ఆయన సార్, భయపడిపోయేటోడు. వరవరావు కనిపిస్తే వరవరావు గారు కనిపిస్తే ఆయన అనేది గద్దరు కూర్రాజన కల్పించింది తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళిద్దరిని తుమ్కు అకలే అభిభితుం నైసూదురే ఇప్పటికీ మారు, ఎందుకంటే ఆయన క్లాస్, ఆయన టీచర్, ఆయన ప్రొఫెసరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులు, ఎప్పుడు డుమాలు కొట్టేవాళ్ళట, అప్పుడు డుమాలు కొడుతుండ్రు, ఇప్పుడు ఉద్యమాల్లో కూడా డుమాలు కొడుతున్నారు, ఎప్పుడు డుమాలేమిది తిట్టేదే, ప్రతి ఒక్కరిని ఏదో అనేదే. ఆయన అననివాడు లేడు, మా కిషన్ యాదవ్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, జాదవ్ గారే తీసుకొచ్చి జయశంకర్ గారిని, కిషన్ ఇక్కడే ఉన్నాడు గౌలిగూడ, ఆయన హోటల్లో పెట్టి, నందిని హోటల్లో పెట్టి, రాఘవేంద్రరావు ఆయన పార్ట్నర్ బాగాలేడు ఆయన, లేకపోతే రాఘవేంద్రరావు కూడా రావాలి, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, వెంటిలేషన్ మీద ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి జయశంకర్ని అక్కడే పెట్టి నెలలు ఏండ్లు అక్కడే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు కిషన్ కానీ కిషన్ యాదవ్ కానీ
రాఘవేందర్ కానీ డబుల్ ముందు పైసల విషయం వదిలిపెట్టేసి మనుషుల్ని పెట్టిండ్రు. రాఘవేంద్రరావు పాపం ఆయన, సార్ మీరు మీ సోదరుల్ని ఇలగొడదామంటున్నారు ఆంధ్ర వాళ్ళను, ఆయన కర్ణాటక కన్నడ బ్రాహ్మడు ఉడిపి బ్రాహ్మణ్ మమ్మల్ని ఉంచుతారు ఆ రేపు తెలంగాణ అయితే అని అడిగినాడు. ఆయన చెప్పినాక అంతా విన్నాక మీరు కర్ణాటక వాళ్ళు మా నీళ్లు తీసుకుపోతున్నారు, మా కొలువులు తీసుకుపోతున్నారు, మమ్మల్ని తిట్టుకుంటా సినిమాలు తీస్తున్నారు, లేదు కదా మా గోదావరి మీరు కర్ణాటక మలుపుకపోతారా, కృష్ణా మలుకపోతారు, చేరు కదా వాళ్ళు మలుపుకపోతున్నారు వాయా, ఓ లుటేరే హేజీ తుమ్ లుటేరే నై హోతే వాదించినాక ఆయన భక్తుడు అయిపోయింది రాఘవేంద్రరావు. సారు వరంగల్కు బస్సు ఎక్కిపోతానంటే జయశంకర్ గారు ఈయన కార్లో పంపించేది రాఘవేంద్రరావు, కారు ఎక్కిపోవాలి ఎందుకంటే ఆయనకు ఎందుకు ఇష్టం అంటే జాదవ్కు గడ్డం రామస్వామి ఆయన శిష్యుడు, ఆయనది కూడా మరాఠీ ఈయనది కూడా మరాఠీ. 69 ఉద్యమం జాదవ్ గారికి గౌలిగూడ అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే 69 ఉద్యమం అక్కడనే చనిపోయింది, అక్కడనే పోరాటాలు జరిగింది, అక్కడనే అన్ని ఉద్యమాలు ఆఖరికి రామ మందిరే, అక్కడి నుంచే నిజాం మీద బాంబులు వేయడానికి కుట్ర చేసింది కూడా అక్కడనే జగదీష్ ఆర్య నారాయణరావు పవర్ గండయ్య. అందుకని ఇక్కడనే తెలంగాణ ఉద్యమం మలితశ ఉద్యమం ఇక్కడనే ఉండాలి. మలితశ ఉద్యమాన్ని గౌలిగూడలో పెట్టుకొని జయశంకర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి నేను గ్రూపులో కూర్చుంటే అద్భుతంగా మాట్లాడతారు ఆయన, మహా మేధావి, 10 మంది కూర్చుంటే ఎవ్వరు ఆయనతో వాదించలేరు, అద్భుతంగా అందరినీ కన్విన్స్ చేస్తాడు. కానీ పబ్లిక్ స్పీచ్ లేదు, బహిర చెప్పాలంటే తెలుగు రాదు ఆయనకు, వరంగల్ పోయి చెప్పాలి, కరీంనగర్ పోయి చెప్పాలి, చెప్పలేడు. జయశంకర్ నువ్వు చక్కగా మాట్లాడుతుంది వయ్యా, నువ్వు వచ్చి ఇక్కడ కూసావు హైదరాబాద్లో కూసావు అయ్యా, తిప్పిండు అన్ని చోట్ల తిప్పిండు ఆయన ప్రతి చోట. అసలు జాదవ్ గారు లేకపోతే, గౌలిగూడ లేకపోతే, ఆ నందిని హోటల్ లేకపోతే తెలంగాణ ఉద్యమం కూడా లేదు, మలదశ ఉద్యమమే లేదు. అన్నిటికీ బెల్లెళ్తని చంపితే ఆయన పోయిండు గౌలిగూడలో కూర్చొని, అక్కడ మీటింగ్ పెట్టి అందరిని పిలిచి ఆయన అక్కడ పోయిండు. నయం నుంచి ఫోన్ వచ్చింది నిన్ను చంపేస్తాం, ఆయన చంపు నన్ను చంపుతుంది, నయం అంటే పోలీసులే మాధవరెడ్డి, నన్ను చంపుతుంది, నేను ఇవాళ భువనగిరికి వస్తున్నది, నేను అక్కడ పలానా హోటల్లో ఉంటున్నది, మీరు అక్కడికి రాండ్రి, సంపూర్ణి నన్ను, నేను ఒక్కడనే వస్తున్నది, అట్లా పోతుండే అక్కడ ఒకడే కూర్చొని మళ్ళీ వచ్చేసి ఎవడు లేదు వయ్యా, నువ్వు ఒంటరిగా ఎందుకు పోయినావు సార్, వాడు నన్ను చంపుతున్నది వయ్యా, మీరు మిమ్మల్ని కూడా చంపుతుంది, అందుకని మిమ్మల్ని రమ్మనిలే. పాపం అంత నిజాయితీ ధైర్యం ఆయనది, ఒక్క నిమిషం ఖాళీగా ఉండలేదు ఆయన, ప్రతిరోజు పోరాటం చేసిండు. ఆయనకి అనేక కోణాలు ఉన్నాయి, సత్యానికి ఎన్ని కోణాలు వేల కోణాలు ఉన్నట్టు ఆయనకు కూడా అనేక కోణాలు ఉన్నాయి. ఒక్కొక్క కోణం ఆవిష్కరించుకుంటూ పోతే ఒక పుస్తకం అయిపోతుంది. ఆయన తలుచుకొని ఆయన సోగరా బేగం రావాలి, ఆమె పేరు మీటింగ్ అంటే నాకు ఏడుపు వస్తుందన్నాను, మన నూరుల్ అమీన్ అదే చెప్పిండు. ఆ మీటింగ్ ఉందంటే నాకు దుఃఖం ఆగుతలేదు, అమీన్ సోలిస్ట్ పార్ట్లో నాకు దుఃఖం ఆగుతలేదు, నేను ఇక్కడనే ఏడ్చుకుంటూ ఉన్న మీటింగ్ వచ్చి ఇంకా ఏడో తెలుసుకోలేదు అన్నాడు నూరుల్ అమీన్. ఇది ఇంత అనేక మందిని ఎవరు మేము పెట్టిన మెసేజ్లకు కూడా మెసేజ్లు పెడితే దాని కింద అందరు దండాలు పెట్టుకుంటూ పెడుతున్నారు. మా రమణాచారి సూర్యాపేట నుంచి దండం, మల్ల దండం దండాల కింద దండాలు పెడుతూ పోతున్నాం అంటే అన్నిసార్లు దండం పెట్టాలనిపిస్తుంది, దండం పంపిస్తున్నాడు కింద నుంచి. అసలు కేశవరావు జాదవ్ గారికి అస్సలేని నివాళి, మనం ఆయన చెప్పింది ఆచరించడం. ఆయన కాలాపత్ర అక్కడ పోయి రంగీన్ కాలనీ అక్కడ పోయి ఉన్నాడు చాలాకాలం, అందరు ముస్లిమ్స్ మధ్యన ఉన్నాడు. ఎంటీ ఖాన్ గారే, ప్రతిసారి ఎంటీ ఖాన్ గారు వాళ్ళిద్దరు కూర్చునేది నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటంటే నేను ధర్మవంత్ కాలేజీలో ఎంటీ ఖాన్ గారు మా టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఆయన అందరు కూర్చొని రోజు రెగ్యులర్గా మదీనా హోటల్లో రాఘవాచారి గారు అంటే జ్వాలాముఖ్ గారు, ఎంటీ ఖాన్ గారు, బూర్గుల నరసింహరావు గారు సారు వీళ్ళు కూర్చునేది, చర్చలు పెట్టేది ముందు చాలా చక్కగా చర్చలు మొదలయ్యేది చక్కటి వాతావరణంలో. తర్వాత వేడెక్కేవి, మేము అనుకునేటోళ్ళం ఇంకా తర్వాత వెళ్ళి ఇప్పటి నుంచి కలుసుకోరు, ఇదే లాస్ట్ అనుకునేటోళ్ళం, మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ కలుసుకుంటారు, రోజు ఇదే. అయితే రాఘవాచారి గారు ఆయన పేరు నా జ్వాలాముఖి కదా ఆయన కాలం పేరు, ఆయన చెప్పిన విషయం ఏముందంటే నేను కాదు అసలు జ్వాలాముఖి, జాదవ్ గారే జ్వాలాముఖి. జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతం, నేను పేరే అగ్నిపర్వతం పెట్టుకున్నా, అసలు అగ్నిపర్వతం జాదవ్ గారే, కేశవరావు జాదవ్ గారే అని చెప్పింది జ్వాలాముఖి గారు చెప్పింది. ఆయన అక్కడే ఎన్బి సైన్స్ కాలేజ్ టీచర్. అట్లా అసలైన వాళ్ళు ఒక్కరొక్కరు దలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తా, గుజరాతీ పద్యం అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు,
మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళున్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి, వాళ్ళు గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయన్న. అందువల్ల జాదవ్ గారిని గుర్తు చేసుకుంటే ఆయన 100 అడుగులు నడిస్తే ఒక్కడిగానే నడుస్తామేమో, మన ఆత్మ శుద్ధి అవుతుందేమో ఆయన దారిలో నడిస్తే అనేదే నాకు ఆ గుజరాతీ పద్యం ఎప్పుడు గుర్తొస్తుంది. ఇంతకంటే మనం ఎక్కువ మాట్లాడలేను, నాకు కూడా మాట్లాడుతుంటే ఎమోషనల్ ప్రమాదం ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తాను. ఇంకా మిత్రులు ఉన్నారు. నేను ఆమె అమ్మ నిన్ను ఎందుకు ప్రిసైడ్ చేయాలని మేము అనుకున్నామంటే, జాదవ్ గారు ఎప్పుడు లోహియా గారిని కూర్చేసేవాళ్ళు. రామణ లోహియాని కూడా నేను విమర్శించిన మాట నిజమే, బద్రి విశాలపితి రాజా కదా, రామోజీరావు బద్రి విశాలపితి గురించి ఏం చెప్పామంటే, మేము ఈనాళ్ళలో జరిగిన కొత్తలో 74లో జరిగినాం, ఆయన ఏం చెప్పాడంటే, నన్ను సంపన్నుడు అనుకుంటున్నారు, నన్ను 100 సార్లు హెచ్చించి 1000 సార్లు కొనగలిగిన స్తోమత ఉన్న వ్యక్తి నా ఎదురుగా ఉన్నాడు బద్రి విశాలపితి అని చెప్పేవాడు రాజాసాబ్. నువ్వు ఎందుకు అక్కడ వచ్చి ఉంటున్నావు అని రాజాసాబ్ దగ్గర ఉంటావా నువ్వు అని లోహియాని విమర్శించేవాడు జాదవ్ గారు. అది మనం చూసినాం, అందరిని విమర్శించరా, ఆయన విమర్శించని వాళ్ళే లేరు, ప్రతి ఒక్కరిని విమర్శించారు. పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసులు శాంతి చర్చల్లో అన్నది, మీరు ఇట్లా చచ్చిపోతున్నారు ఏమి భయా నక్సలైట్లు, మీకు ఇది దిమాగ్ ఉన్నది భయా నక్సలైట్లను పోలీసులను ఇట్లా చంపుతారు భయా, మీకు మీకు దిల్లు ఉంది, మీకు మనసే లేదు భయా, మీకు పోలీసులనేమో హార్ట్లెస్ వండర్స్ అనేవాడు. యు ఆర్ హార్ట్లెస్ వండర్స్, జానారెడ్డి అనే శిష్యుడు జానారెడ్డిని తిట్టేవాడు, యు ఆర్ హార్ట్లెస్ వండర్స్. మావోయిస్టునేమో జనశక్తి వాళ్ళనేమో మీరు బ్రెయిన్లెస్ వండర్స్. ఇద్దరిని అందరిని వాళ్ళని తిట్టేదే వీళ్ళని తిట్టేది ప్రతి ఒక్కరిని. అది ఆయన అంత నిజాయితీ రావాలంటే, అన్ని ఉద్యమాలు నిర్మించాలంటే కష్టమైన పని. ఒక్కసారైనా ఆయన గుర్తు చేసుకుంటే మన ఆత్మశుద్ధి చెందుతుంది. అందుకనే ఈరోజు అమ్మ ఈ సోగ్రా బేగం ప్రిసైడ్ చేయాలనుకున్నాము. జాదవ్ గారి బాట జిస్ మంచ్ పే ఏక ఔరత్ బేటీ బయటి నయ్యే కుచ్ మంచి సేమై భాష నహిదుంగ. ఒక ఇల్లిటరేట్ కూడా ఉండాలి ఆయన పెట్టే కమిటీలో, నిరక్షరాస్యుడు కూడా ఉండాలి, ఒక దళితుడు ఉండాలి, ఒక ఆడబిడ్డ ఉండాలి. ఔరత్ బేటీ ఆమె లేట్ అయింది, సోగ్రా బేగం ఆమె దుఃఖపడుతుంది నాకు తెలుసు, అందుకనే రాలేదు. అందుకని అమ్మ నిన్ను ప్రిసైడ్ చేయమనం. జాదవ్ గారి ఆత్మ శాంతించాలంటే ఒక ఆడబిడ్డ అధ్యక్షత వహించాలి. అది ఈరోజు అట్లా నువ్వు అధ్యక్షత వహిస్తే ఆయన శాంతి ఆత్మ శాంతిస్తుంది. ఒక నిరక్షరాస్యులు కూడా ఇక్కడ ఉండుంటే ఆత్మ శాంతించేది. అందరం అక్షరాస్యులే ఉన్నాము, నిరక్షరాస్యులు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇంకా ఒక పుస్తకం తీసుకొస్తే మంచిది, మన అందరం కలిసి సోగ్రా బేగం అమ్మ ఆ పుస్తకం నువ్వు తయారు చేసినవు, దాన్ని ప్రింట్ చేయిద్దాం. ఏదో మా కిషన్ లాంటి వాళ్ళు, కిషన్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా పుస్తకాలు చేసాం, మళ్ళీ అక్కడ చేద్దాము. అది నిజమే, వచ్చే ఏడాది కల్లా పుస్తకం తీసుకొస్తే అది సమగ్రమైన నివాళి అవుతుంది. నమస్కారం.